రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ విలీన గ్రామమైన తిప్పాపురంలో రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ రంగంతో పాటు దేశ అభివృద్ధికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. కేంద్రం నుండి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులను ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాకేష్ సహా పలువురు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని 77వ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో వారికి పూలమాలలు వేసి ఘనంగా వారి జయంతి జరుపుకోవడం జరిగింది. మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యమైన విషయం ఏంది అని అంటే ఇలా భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఇలా 22 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల కుదించి యువత దేశానికి అవసరమని ఇలా 18 సంవత్సరాలకే ఓటకు కల్పించిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారిది. అలాగే విదేశాలలో చదివి టెక్నాలజీ కంప్యూటర్ యుగం మా భారతదేశంలో ఉండాలని ఇలా భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారిది. అలాగే పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయని ఇలా నేరుగా ప్రధానమంత్రి నిధులను గ్రామ పంచాయతీకి ఇచ్చిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారిది. ఇలా చూసుకుంటే ఎన్నో విధాల భారతదేశానికి ముందు నడిపించిన ఘనత ఇలా రాజీవ్ గాంధీ గారిది. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, భారతదేశ ప్రౌలు పౌరులు కూడా ముందండి వారి అడుగుజాడలో నడవాల్సిన బాధ్యత ఉన్నదని కూడా మనవి చేయొచ్చు.